తో పంది వేసినప్పుడు గుర్తొస్తే బాగుండేది. ఇప్పటివరకు నేను లాభం అసలే నడు నొప్పితో నా ప్రాణం పోతుంటే మధ్యలో మీ గొడవ ఏంటి? ఎవరమ్మా నీ నడు మెరగొట్టింది? వాడెవడో చెప్పమ్మా, ఒకే దెబ్బకి మూడు ముక్కలుగా నరుకుతాను. ఒక్క దెబ్బకు మూడు ముక్కలు నరుకుతావరా? మడత పెట్టి మధ్యకి నరికితే అయ్యేది మూడు ముక్కలే. అయ్యో చెల్లమ్మా, ఇదిగో చూడండి, మీ చెల్లెల నడు ఎవ్వరూ విరగొట్టలేదు. అయినా తిరునాళ్ళకి వెళ్ళిన పిల్ల చెరుగ్గాళ్ళు కొనుక్కొని తిని తిరిగిరాక ఎందుకండి మధ్యలో భరతనాట్యాలు? ఊరే మీ పిల్లల నోళ్ళు పోయించండి. నా నడు విరగొట్టినా మైనర్ కాళ్ళు విరగొట్టకపోతే నా పేరు సంతాన లక్ష్మి కాదు. అపూర్వ సహోదరులారా, ఇందు మీ కాది వాల్చింది మీ సోదరి మణికి. అవునవును, ఈ ఊరు ప్రెసిడెంట్ ఓ పెళ్లిగా నా అమ్మాయిని పిలిచి విందు ఇచ్చాడు అని ఊళ్ళో తెలిస్తే వారి 40 సంవత్సరాల జీవిత చరిత్రకి 20 సంవత్సరాల నాన్ స్టాప్ ప్రెసిడెంట్ గిరికి చండాలమైన నీచమైన అసహ్యమైన మార్చొస్తుందేమో భయపడి ఇదిగో మీకెత్తన్నాడు. తాగండి తాగండి. తాగుతాం గానీ ఇప్పుడు మీరు మాట్లాడుతున్న మాటల్లో మాకు అర్థం కాని ఒకటి ఉంది. ఏంటి? అసలు ఆ మైనర్ గారికి ప్రెసిడెంట్ గారికి మధ్య గొడవ ఏంటి అని. అవును, కారణం ఏంటండి? పెద్ద కారణాలు ఏమీ లేవు. ఈయన తాతగారికి మైనర్ తాతగారికి అప్పుడెప్పుడో స్వతంత్ర దినోత్సవం నాడు జెండా ఎగరేసే సందర్భంలో చిన్న రగడ జరిగింది. నాకు అర్థమైంది, జెండా ఎవరు ఎగరేయాలి అని. కాదు, జెండా ఎగరేసిన పంతులమ్మని ఎవరు ఉంచుకోవాలి అని. చివరికి ఎవరు ఉంచుకున్నారు? ఇంకెవరు, మైనర్ తాతగారే రసికోత్తములు మహానుభావులు. అలా గుండెకు దెబ్బ తగలటంతో ఆ రాత్రికి పడుకున్న వేళ తాతగారు మరిక లెగవలేదు. పాపం, తన తండ్రి చావు కారకులైన వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకు తీరుతాను అని వీళ్ళ నాన్నగారు కర్రగట్టారు. కర్రగట్టడం అంటే? మామూలుగా కత్తి కడుతుంటారు కదా, ఆ టైంకి ఆయన కత్తి దొరక కర్రగట్టేశారు. కర్రగట్టి ఏం చేశారు? సమయం కోసం చూసి చూసి మైనర్ నాన్నగారు తిరణాల్లో డ్యాన్స్ చేయడం కోసం తీసుకొచ్చిన చేపల్ని ఈయన లేపుకుపోయారు. బాగుంది బాగుంది. తర్వాత ఏమైంది? ఏముంది, ఆ శ్యామలకు లేని రోగాలు లేవంట. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా రోగాల ఫ్యాక్టరీ లాంటి శ్యామలను చూసి డాక్టర్లు గుండెకి చచ్చేవాళ్ళు అంట. ఆ చల్లని తల్లి దయ వల్ల వీళ్ళ నాన్నగారికి భయంకరమైన జబ్బులు వచ్చి వేళ్ళు ముడుచుకుపోయి శ్యామలో 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 అని అరుస్తూ దిక్కుమాలి సౌదు వచ్చాడు. ఆ మైనర్ గారి తాత ముందు మా తాత ఓడిపోయి ఉండొచ్చు, ఆ మైనర్ గారి బాబు ముందు మా బాబు ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఈ మైనర్ గారి ముందు ఈ ప్రెసిడెంట్ ఓడిపోరా రామా? మీ వేళ్ళు పుచ్చుకుపోయినాయి బాబు. అదేం కాదు, ఏ రోజుకైనా 10 మంది ముందు ఆ మైనర్ గారిని అవమానాలు పాలు చేయకపోతే పశువుకి ప్రెసిడెంట్కి తేడా లేదురా. డార్లింగ్స్, మనతో పోటీ చేసి నడుము విరగొట్టుకున్న సంతాన లక్ష్మి ఎలా ఉందిరా? ఎలా ఉండటం ఏంటండి అయ్యా, ఇప్పుడు వెళ్ళి చూసి వచ్చామండి. ఏ కాలుకా కాలు ఏ కీలు కాకీలు ఇరిసేసి ఉతికేసి దండం మీద ఆడేశారండి అయ్యా. రేపు ఇత్తిరి చేస్తారంట. బాగుపడటానికి కనీసం 6 నెలలైనా పడుతుందండి డాక్టర్ గారు చెప్పారు సార్. డార్లింగ్స్, మీరు చివరిసారిగా సంతాన లక్ష్మిని ఎప్పుడు చూసి వచ్చారమ్మా? నేను చూసి వచ్చామండి అయ్యా. మీకు చెబుదాం అనుకునే లోపు మీరే అడిగేశారండి అయ్యా. చేతులతో వెళ్తే మీ గౌరవానికి భంగం కలుగుతుందని ఓ బుట్ట నిండా కాశ్మీరీ ఆపిల్స్ పళ్ళు తీసుకెళ్లి ఇచ్చి వచ్చాను సార్. నేను కూడా తట్ట నిండా హైదరాబాద్ ద్రాక్ష పళ్ళు తీసుకెళ్లి ఇచ్చి వచ్చానండి అయ్యా. మీరే ఇచ్చిరమ్మన్నారని చెప్పి వచ్చాను సార్. 6 నెలల దాకా అయ్యే తింటూ పడుండమని మరీ చెప్పించి వచ్చామండి అయ్యా. అలాగా మరి మీరు ఇచ్చిన తట్ల బుట్టలో సంతాన లక్ష్మి పడుకునే తీసుకుందారా? మీరు బండి ఆపండి ఆపండి. అసలు మీ వాలకం చూస్తుంటే మేము ఆ పిల్ల దగ్గరికి వెళ్ళనట్టుగాను, మేమే ఆ పళ్ళని తినేసి అబద్ధం చెప్తున్నట్టుగాను మీరు అనుమానిస్తున్నట్టుగా అనిపిస్తుందండి అయ్యా. మేమే అంత ఎదవలం కాం. అంత ఎదవలమే, ఆ విషయం గుర్తుంచుకోండి. అసలు ఆ పిల్ల అన్నమాట చెప్తే ఎండాకాలం మధ్యాహ్నం బెజవాళ్ళలో ఏ నీళ్ళ స్నానం చేసినట్లు గజగజ వణిగిపోయి ఆనందిస్తారు సార్. అయితే ఆ అమ్మాయి ఏం చెప్పిందో చెప్పండి అమ్మ. మీ మైనర్ రాజా గారిని ఒక్కసారి మా ఇంటి కిటికీ దగ్గరికైనా వచ్చి చూడమనండి, ఆయన చూపులు చల్లదనంతో నా ఒంటి నొప్పులు వేడి తగ్గిపోతుందని చెప్పిందండి అయ్యా. నిజంగానా? అవును, అక్కడ ఓ పిల్ల తూనీగలాగా గంతులేస్తోంది, అది మన సంతాన లక్ష్మణ లేదు. ఎక్కడండి? అక్కడ. అయ్యా మీరేం పట్టుకెళ్ళిచ్చారు? ద్రాక్ష ద్రాక్ష. అన్నగారు తమరు? కాశ్మీరీ ఆపిల్స్. నా ఖర్చుతో నువ్వు బుట్టడు దాచా, నువ్వు బుట్టడు ఆపిల్స్ తిన్నారన్నమాట.
క్షమించండి అయ్యా, కథ ఇలా టర్నింగ్ అయిపోతుంది అనుకోలేదండి అయ్యా. నిజంగానా? ఇది వరకటి రోజులో మగాళ్ళు ఆడాళ్ళు ఎత్తుకుపోయేవాళ్ళు, ఇప్పుడు ఆడాళ్ళే ఆడాళ్ళు ఎత్తుకుపోతున్నారన్నమాట. శభాష్ మారు వేషమా? ఒరే తమ్ముడు ఉండు, వచ్చేతనా. అందుకే ఆడదాం డ్రెస్ వేసుకోకూడదని చెప్పేది, పారిపోకూడదమ్మా. అయ్యో ఒక దెబ్బ నా కోసం లే. గోపాలరాయుడు గారి పుత్రరత్నం ఈ మైనర్ రాజా చెప్పే భాష్యం ఏమిటంటే, ఆడపిల్ల పిల్లి పిల్లలా ఇంట్లో కూర్చుని గచ్చకాయలు వామనగుంటలు ఆడుకోవాలి తప్ప పులి పిల్లలాగా రోడ్డు మీదకి వచ్చేసి కుస్తీ పట్లు పట్టడం చెడుగుళ్ళాడడం చెయ్యరాదు పాప. చూడు తింగరి, నువ్వు తై తైమని గంతులేస్తుంటే ఎగిరిపడేవి నీ కాళ్ళు చేతులు మాత్రమే కాదు, నీ గుండెలకేసి చూసే ఎదుటి వాళ్ళ మనసులు కూడా. అంతెందుకు? నిన్నిలా చూస్తుంటే నాకే నిన్నెత్తుకుపోయి ఎత్తుకుపోయి అదే చక్కటి నీతి పాఠాలు చెప్పి జ్ఞానబోధ చేయాలనిపిస్తుంది పాప. ఎదుటి వాళ్ళకి జ్ఞానబోధ చేయబోయే ముందు మనకి జ్ఞానం ఉండాలి, ఆ జ్ఞానాన్ని బోధించే బాణి తెలుసుండాలి. ఆ బాణి నాకు కావాలో అక్కర్లేదో గాని నీకు మాత్రం అర్జెంటుగా ఒకటి కావాలి. ఏమిటది? ఓని ఇప్పుడమ్మా పిల్ల మహాలక్ష్మిలాగా లక్షణంగా ఉంది. అవునమ్మా, ఇప్పుడే నువ్వు ఆడపిల్ల అనిపిస్తున్నావు.
ఒక్కసారి వచ్చి చూసెళ్ళమని కబురు చేస్తే కావాలంటే నన్నే వచ్చి చూడమని చెప్పి పెద్ద గేరగా సమాధానం చెప్పావట. అలా నిన్ను చూడటానికి నేనొచ్చినట్టయితే మా తండ్రి గోపాలరాయుడు గారి ఆత్మ ఎంత క్షోభపడి ఉండేది.